హాయ్ అండి, నమస్తే. దేవీస్ కిచెన్కి స్వాగతం. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం అరటికాయ వేపుడు తయారీ విధానం గురించి తెలుసుకుందామండి. దానికోసమని ఒక 3 అరటికాయలు తీసుకున్నాను. మొదటగా బాగా శుభ్రంగా కడిగి ఆ విధంగా చాకుతో ఘాట్లు పెట్టుకోవాలండి. తర్వాత ఆ ఘాట్లు పెట్టిన తర్వాత చిన్నగా ఆ తొక్క పైన తొక్క తీసేయాలి. పీలర్తో అయినా కూడా ఈజీగా వచ్చేస్తుందండి. తొక్క వచ్చేసుకొని ఈ విధంగా సన్నగా ఒప్పలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం తీసుకున్నటువంటి అరటికాయలన్నిటినీ సన్న సన్నని ఉప్పలుగా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. కన్నూరు వస్తుంది లేకుంటే. ఇప్పుడు బాణట్లో కొద్దిగా ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా ఇంగువ వేసి అవి చిటపటలాడాక అందులోనే ఎండుమిరపకాయలు కొంచెం వేశాను. కరివేపాకు ఒక 2 రెమ్మల కరివేపాకు. ఇవన్నీ వేగిన తర్వాత ఇందాక మనం ఉప్పు నీళ్ళలో తరిగించుకున్నటువంటి అరటికాయ ఉప్పలను ఈ యొక్క తిరుగువాతలోనే వేసేసుకుందాం. ఇప్పుడు 1 పావు స్పూను పసుపును అందులోనే వేసి బాగా కలియబెట్టి 1-10 నిమిషాలు వేయించుకుందామండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత త్వరగా వేగిపోతాయండి ఇవి. ఇందులోనే 1¼ స్పూను కారము, పచ్చికొబ్బరి తురిమినటువంటి పచ్చికొబ్బరి వేస్తున్నాను. చాలా ఈ అరటికాయనే రుచి, దానికి పచ్చికొబ్బరి వేస్తే ఇంకా రుచిగా ఉంటుందండి. అసలు ఒకసారి తిన్నారంటే వదలరండి, అంత బాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది. బాగా కలియబెట్టుకుని చివరిలో రుచికి తగినంత, ఇందాక కొద్దిగా వేసాను కదా త్వరగా వేగడానికి, సరిపోయినంత ఉప్పును దాంట్లో వేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీరను చివరిగా తరిగి చల్లి సర్వ్ చేసుకునేదండి. చాలా టేస్టీ అయిన ఆరోగ్యమైనటువంటి అరటికాయ వేపుడు రెడీ అయిపోయింది.